హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫోర్ ఛానల్. ఫ్రెండ్స్, సాంకేతిక విద్యాశాఖ నుండి మనకు వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంటు, టెక్నికల్ అసిస్టెంటు, సబ్ స్టాఫ్ అంటే ప్యూన్ అటెండర్ ఉద్యోగాలు ఇవి. ఆల్మోస్ట్ అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ చదివిన వాళ్ళకి, అలాగే ఇంటర్ చదివిన వాళ్ళకి కూడా ఈ నోటిఫికేషన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే మేము అప్లై చేస్తామో అనుకునే వాళ్ళు ఈ వీడియోను లాస్ట్ వరకు ఎండ్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలకు వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో చూడగలరు. ఫ్రెండ్స్, సాంకేతిక విద్యాశాఖ నుండి మనకు వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. స్క్రీన్ పైన మీరు క్లియర్గా చూడండి. సో టెక్నికల్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, సబ్ స్టాఫ్ అంటే ప్యూన్ అటెండర్ ఉద్యోగాలు ఇవి. ఆల్మోస్ట్ అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ చదివిన వాళ్ళకి ఇది మంచి అవకాశం, ఎందుకంటే ఇది కేవలం 10th క్లాస్ అర్హతతో ప్యూన్ అంటే అటెండర్ లెవెల్లో ఉద్యోగం. ఇది చాలా హైయెస్ట్ శాలరీతో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎవ్వరు కూడా ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోవద్దు. ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ వారికి ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది, అలాగే తెలంగాణ వారికి తెలంగాణలోనే ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. సో రెండు రాష్ట్రాల్లో మనకు పోస్టింగ్ అనేవి ఉంటాయి. అందరూ ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోండి. ఇక స్క్రీన్ పైన చూడండి, టెక్నికల్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, సబ్ స్టాఫ్ ఈ మూడు ఉద్యోగాల గురించి మాత్రమే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం, ఎందుకంటే దీని యొక్క క్వాలిఫికేషన్ అందరికి ఉన్నాయి కాబట్టి. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకునే విధంగా ఉన్నాయి పోస్టు. జూనియర్ అసిస్టెంటు ఇది గ్రూప్ సి కేడర్ కిందకు వస్తుంది ఈ ఉద్యోగం అనేది మనకు. సో దీనికి బేసిక్ పే అనేది 12,600, అన్ని రకాల అలవెన్స్తో కలుపుకొని దాదాపు 18,000 వరకు మీరు శాలరీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి 30 సంవత్సరాల లోపు ఓసీ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారైతే 35 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓబీసీ వారైతే 33 సంవత్సరాల లోపు వారు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. నెక్స్ట్ వన్ సబ్ స్టాఫ్ అంటే ప్యూన్ ఉద్యోగం. ఈ ప్యూన్ ఉద్యోగం కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, గ్రూప్ డి కేడర్ కిందకు వస్తుంది. ఇది ఇక ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు. 15,000 రూపాయల వరకు శాలరీ అనేది తీసుకోవచ్చు. దీనికి కూడా ఎస్సీ ఎస్టీ వారికి అయితే 35 సంవత్సరాల లోపు అప్లై చేసుకోవచ్చు. ఓసీ వారికి వచ్చి 30 సంవత్సరాల లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. బీసీ వారికి వచ్చి 33 సంవత్సరాల లోపు అభ్యర్థులు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ గురించి చూసుకున్నట్లయితే, ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి తెలంగాణ వారికి హైదరాబాద్లో ఉంటుందండి, అలాగే ఆంధ్రప్రదేశ్ వారికి విశాఖపట్నంలో అనేది ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడో వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయవలసిన అవసరం లేదండి, మన సొంత రాష్ట్రంలోనే మనం ఎగ్జామ్ రాసుకోవాల్సి వచ్చు. అలాగే పోస్ట్ అనేది కూడా మన సొంత రాష్ట్రంలోనే మనకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేయండి, మిస్ చేసుకోవద్దు. అయితే దీనికి కంప్యూటర్ బేసిడ్ టెస్ట్, అదేవిధంగా తర్వాత మీకు కంప్యూటర్ టెస్ట్ కూడా పెడతారు. జూనియర్ అసిస్టెంట్కి కంప్యూటర్ టచ్ ఉండాలి కాబట్టి కంప్యూటర్ టెస్ట్ కూడా పెడతారు. కంప్యూటర్ పైన టెస్ట్ పెట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీనికి సిలబస్ ఏముంటుంది, సిలబస్ గురించి చూసుకున్నట్లయితే రీజనింగ్ అబిలిటీ 50 క్వశ్చన్స్, 50 మార్కులకు అనేది ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, 50 మార్కులకు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీచింగ్ నాన్ టీచింగ్ యాప్టిట్యూడ్ 20 క్వశ్చన్స్, 20 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా 100 మార్కులకు అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. 3 అవర్స్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. ఇక లాంగ్వేజ్ టెస్ట్, అలాగే జనరల్ ఇంగ్లీషు మరియు జనరల్ హిందీ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులకు అనేది ఇవ్వడం జరుగుతుంది. 2 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫస్ట్ అప్లై చేయాల్సినది DSRVSIndia.ac.inలో అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఎన్సీఎస్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉండాలి. www.ncs.gov.inలోకి వెళ్ళి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని సేమ్ ఈమెయిల్ ఐడితో మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడి నుంచి కూడా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు వచ్చేసి యూఆర్ వారికి, ఓబీసీ వారికి 800 రూపాయలు ఫీజు అనేది కట్టవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 500 రూపాయలు ఫీజు అనేది కట్టవలసి ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ వివరాలు ఉంటాయి. సో క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం మిస్ కాకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.